హలో అండి అందరికీ నమస్తే అమ్మ మనసు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం రచన శ్రీపాద విజయలక్ష్మి ప్రసాద్ గారు ఉదయం పది గంటలయింది బాదం చెట్ల ఆకుల సందుల్లో నుంచి సూర్యకిరణాలు బంగారు తీగల్లా నేలకు జారుతున్నాయి సుందరి బట్టలు పిండుతుంది పెరటి గుమ్మాన్ని ఆనుకుని ఉన్న అరుగు మీద కూర్చొని అనపకాయ ముక్కలు ఉంది సత్యవతమ్మ మూడు రోజుల క్రితమే బాబాయ్ కూతురు పెళ్ళికని ముంబై నుంచి వచ్చిన శారద తల్లితోనూ మరిదలు సుందరితోనూ జరిగిన పెళ్లి విషయాలు మాట్లాడుతూ కూర్చున్నదల్లా లేచి మరదలు పిండిన బట్టలు ఆరవేయటం మొదలుపెట్టింది పిల్లలకి ట్యూషన్ చెప్పటం పూర్తయినట్టుంది మానస ఎప్పుడొచ్చిందో కానీ అత్త నువ్వు చేయటం ఏమిటి ఇది నీ పుట్టిల్లు నువ్వు చేయించుకోవాలి కానీ ఇక్కడ చేయకూడదు ఆరిందాల అంటూ అత్త చేతిలోని బట్టలు లాగేసుకుని భుజాలు పట్టి స్టూల్ మీద కూర్చోబెట్టింది శారదని వదినగారు మీ మేనకోడలు నిజమే చెప్పింది అయినా మీరు పనిచేయటం ఏమిటి ఇంతమంది ఉండగా మీరు ఏమనుకున్నా అది మిమ్మల్ని ఇక్కడ కాలు కూడా కింద పెట్టనీయదు ఒక్కగానొక్క అత్త అనో ఏంటో దానికి మీరంటే గంపెడ అభిమానం అనుకోండి చెప్పింది సుందరి నిజమేనే సారు నువ్వేమన్నా ఉత్తత్తవా ప్రయోజకుడైనా కొడుకుని గన్న గట్టి అత్తవి కూడాను మనవరాలు ఏమంటుందో అన్నట్టు మానసవంక చూస్తూ నవ్వుతూ అంది సత్యవతమ్మ బట్టలారవేస్తున్నదల్లా మానస విసవిస బామ్మ దగ్గరికి వచ్చి బామ్మ పుట్టని బిడ్డలకి పేర్లు అంటే ఇదే నాకు అలాంటి స్వార్థం ఏం లేదు అయినా నా తాహత ఏంటో నాకు తెలుసు నీ మనవరాలు నేల విడిచి సాము చేయదు ఇంకోసారి అలా అన్నామంటే నీ కూతురితో మాట్లాడను అంటూ లోపలికెళ్ళిపోయింది చూసావా సారు ఎంత రోషమో అంత నీ పోలికే చిన్నప్పుడు నువ్వు అంతే ఒక్క మాట అంటే ఊరుకునే దానివే కాదు పోలికే కాదు బుద్ధులు నీవే మురిపంగా అంది సత్యవతమ్మ అయినా అత్తయ్య గారు మీ పిచ్చిగాని సిటీల్లో పుట్టి పెరిగిన పిల్లలు ఈ పల్లెటూరు పిల్లల్ని ఎందుకు ఇష్టపడతారు చెప్పండి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఆశలు పెట్టుకోకూడదు చెప్పింది సుందరి ఇప్పటి పిల్లల ఇష్టాలు అభిరుచులు వేరమ్మా ఇవి మీ పాత రోజులు కాదు పెద్దల ఇష్టానుసారమే పెళ్ళిళ్ళు జరగటానికి మానస మీద నాకు అభిమానం లేక కాదు నాకున్న అభిమానం నా కొడుక్కి ఉంటే నాకు సంతోషమే తల్లి భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నది శారద సారు మీరు ఎన్నన్నా అనండి పెద్దవాళ్లంగా మా ఆశలు ఆలోచనలు మాకు ఉంటాయి మరి అంది సత్యవతమ్మ ఊరికి దక్షిణ కొసనున్న ఆ పెద్ద మండువా పెంకుటిల్లు చుట్టూరా ఉన్న చెట్లు పూల మొక్కలతో ఉద్యానవనం మధ్యలో పర్ణశాలలా ఉంటుంది వెయ్యి గడపలు మాత్రమే ఉన్న ఆ ఊరిలోని కొద్దిమంది భూస్వాముల్లో పరమేశ్వర శాస్త్రి ఒకడు ఉన్న ఊరిని కన్నవారిని వదిలి దూరం వెళ్లటం లేని కొడుకు సీనయ్య అగ్రికల్చర్ బీఎస్సీ చదివి సొంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు శారద అంటే అతడికి పంచప్రాణాలు ఆ ఊర్లో ఉన్న స్కూల్లో చదువు పూర్తి కాగానే విద్యాసాగర్తో వివాహమయ్యి ముంబైకి కాపురానికి ఏగిన చెల్లెలిని బావగారిని ప్రతి సంక్రాంతికి పిలుస్తాడు శారద కూడా సంతోషంగా వచ్చి కన్నవారిని పుట్టింటిని చూసుకుని ఆ నాలుగు రోజులు ఆనందంగా గడుపుతుంది కారణాంతరాల వల్ల ఆమె రాకపోతే పండగే రాలేదంటాడు సీనయ్య తెలతెలవారుతూ ఉండగా హరిదాసు స్మరణతో మేల్కొన్న సారద లలిత మధురంగా వినిపిస్తున్న వీణ రవానికి పరవశమయ్యి పడమటి గదివైపు నడిచింది ఆవేళకే స్నానం చేసి విరిసిన మల్లెలా ఉన్న మేనకోడలు మానస చిన్ననాటి తన వీణ మీద మలయ మారుతాన్ని మధురంగా ఆలపిస్తూ అత్తని చూసి తలెత్తి చిరునవ్వుతూ ఆహ్వానించింది ఆనాడు తన చేతుల్లో ఒదిగి రవలించిన తన రాగ రాగ విపంచి ఈరోజు తన మేనకోడలి చేతిలో నవ్యరాగాలు పలుకుతూ ఉంటే ఆనందంగా అబ్బురంగా ఉంది సారథకి ఎప్పుడొచ్చిందో తన వెనుక నిలబడిన తల్లి సత్యవతి నీ మేనకోడలికి నీలాగానే ఈ వీణంటే ప్రాణమేశారు రోజు ప్రొద్దుటే ఓ గంటపాటు వీణ సాధన చేసి కానీ ఏ పని ముట్టదు ప్రైవేట్గా చదివి బిఏ పాస్ అయింది పది మంది పిల్లలకి సంగీతం నేర్పుతుంది నీలాగానే ఖాళీగా ఉండటం దానికి ఇష్టం ఉండదు ఈ ఇంట ఈ వీణారవం నీతోనే ఆగిపోకుండా మనవరాలి ద్వారా మళ్ళీ వింటున్నామని మీ నాన్న మురిసిపోతూ ఉంటారు సారు చెప్పుకుపోతూ ఉంది శారథతో కొడుకు ప్రదీప్ సిఏ చేసి ఓ మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్లో స్థిరపడ్డాడు లోకల్గా ఉన్న రెండో ఆడపడుచు స్టేట్స్లో ఉన్న పెద్ద ఆడపడుచులు ఇద్దరి దగ్గర ప్రదీప్కి ఈడైన ఆడపిల్లనుండటంతో ఇద్దరికీ ప్రదీప్ని అల్లుడిగా చేసుకోవాలని ఆశ ఉంది కానీ శారదకి మాత్రం తన మేనకోడలు మానస అంటే ఇష్టమో అభిమానమును తన కూతురైన రజనీలో ఎలాంటి సుగుణాలు ఉండాలని తను ఆశించిందో ఎలా పెరగాలని కోరుకుందో అందులో ఒక్క సుగుణము ఆమెలో లేకపోగా అవన్నీ మానసలో ఉండటం అందుకు ఒక కారణం కా కావచ్చు పచ్చని తన రంగు కానీ తన పోలిక కానీ తన కూతురికి రాలేదని బాధపడక ఆడపిల్లకి తండ్రి పోలిక అదృష్టం అని తన మనసుకు సర్ది చెప్పుకొని తృప్తిపడే ఆమె తల్లి హృదయం కనీసం తన అభిరుచులైన రానందుకు బాధపడుతూ ఉంటుంది అసలు దేని మీద శ్రద్ధ చూపించని కూతుర్ని ఎలా పెంచాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది శారద చదువు మీద శ్రద్ధ అంతంత మాత్రమే రజనికి చిన్నప్పటి నుండి హెల్తీగా కనపడే రజని ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తూ కూర్చునే అలవాటు వల్ల ఇంకా లావుగా తయారైంది ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శారదకి కూతురులోని ఆ లేజినెస్ని ఎలా పోగొట్టాలో అర్థం కాదు భార్య తాపత్రయాన్ని ఆమె బాధని అర్థం చేసుకున్న విద్యాసాగర్ చూడు శారద పిల్లలకి మనం జన్మనిచ్చినంత మాత్రాన వాళ్ళకన్నీ మన బుద్ధులు పద్ధతులే ఏం లేదు కొందరు జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ ప్రకారమే వాళ్ళు తమ జీవన సరళిని ప్లాన్ చేసుకుంటారు కొందరు జీవితం పట్ల ఎటువంటి అవగాహన నిర్దిష్టమైన లక్ష్యం లేక కాలానుగుణంగా జీవిస్తూ ఉంటారు దేన్ని సాధించాలనే పట్టుదల తాపత్రయం లేని సాధారణ వ్యక్తులు వీళ్ళు ఈ రెండో కోవలోకి వస్తుంది మన రజనీ కూడా కనుక దాని మీద ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బాధపడటం అనవసరం అది పీజీ కంప్లీట్ చేయకుండానే పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నాను రమణి బావగారి కొడుకు రజనీని చేసుకోవటానికి ఇష్టపడ్డాడంట వాళ్ళు మెచ్చింది ఒక అమ్మాయినే కాదని మనం ఇవ్వబోయే కానుకలని కూడా అని నాకు తెలుసు ఒక్కగానొక్క కూతురిని తన ఆశయాలకు అనుగుణంగా పెంచలేకపోయాని అని బాధపడిన సారథకి భర్త మాటలు కొంత ఊరట కలిగించాయి రజనీ పెళ్ళి రెండు రోజుల్లోకి వచ్చింది రజనీ గదిలో ఆమె ఫ్రెండ్సు కజిన్సు అందరూ గోలగా మాట్లాడుకుంటూ ఉంటే మానస కామ్గా వింటూ కూర్చుంది ఆమెకు వాళ్ళు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సడన్గా వాళ్ళ టాపిక్ ఫిగర్ కాన్షియస్నెస్ మీదకి మారింది రజని మానస వైపు తిరిగి పల్లెటూరులో పిడకలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ మధ్య ఫిగర్ కాన్షియస్నెస్ ఎక్కువైంది కీర్తి మా కజిన్ మానసిని చూడండి ఆవిడ ముందు మనం ఎందుకు పనికొస్తాము తెల్లగా స్లిమ్గా అందంగా ఉన్న మానసుని ఈచ్ఛగా చూస్తూ అంది ఎర్రగా కందిపోయిన ముఖంతో మానస బయటకొస్తూ ఉంటే అప్పుడే కాఫీలు తీసుకొని ఆ గదిలోకి రాబోయిన సారద ఈ మాటలు విని మ్లానమైన మనసుతో రజని ఈర్ష్య అసూయలు మన అల్పగుణాన్ని చాటుతాయి అవతలి మనిషిని మన మాటలతో కష్టపెట్టాలి అని అనుకోవటం మన ఈర్ష్య అసూయలని చాటుకోవటమే అవతలి మనిషిని హట్ చేయకుండా మాట్లాడటం నేర్చుకోండి అంటూ మందలించింది ఆమె మాటలకి వాళ్ళందరూ ముఖాలు గంటు పెట్టుకోగా తన పెంపకంలో ఏ లోపం వల్ల రజని ఇలా తయారైంది అనుకుంటూ మానసిని ఊరడించాలని యువతలకి వచ్చింది శారద సిటీ కల్చర్కి అలవాటు పడిన వైపు బంధువులే కాక తన కడుపున పుట్టిన తన పిల్లలు కూడా తన వాళ్లని పల్లెటూరు బైతుల్లా ట్రీట్ చేయటం బాధ కలిగించింది కానీ ఏ కృత్రిమ అలంకారాలు మెరుగులు లేకపోయినా సింప్లిసిటీలో కూడా తొనికిసలాడుతున్న మానస అందాన్ని చురుకుదనాన్ని భర్త వైపు బంధువుల్లో కొందరు మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా గర్వంగా ఫీల్ అయింది శారద మగపెళ్ళివారు ఆశించిన దానికన్నా ఆర్భాటంగా గొప్పగా కూతురు పెళ్లి చేశాడు విద్యాసాగర్ బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తున్న సారథకి హాల్లో నుంచి మేఘన నవ్వులు మాటలు వినిపిస్తూ ఉంటే అనుకుంది మేఘనకి బొత్తిగా సిగ్గు బిడియాలు లేవు ఆమె తల్లికే లేనప్పుడు ఇక ఈ పిల్లకి ఎలా వస్తాయి ఫ్యాషన్ పేరిట మోడ్రన్ దుస్తుల్లో ఒంపుసంపులు ఆరబోసే మేఘనంటే సారథకు ఇష్టం ఉండదు పక్క ఫ్లాట్లో ఉండే సాగర్ కొలీగ్ పరేష్ మీనన్ కూతురు మేఘన ఆమె రజనీ క్లాస్మేట్స్ కాగా ప్రదీప్తో కూడా బాగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది మేఘన ఆమె తల్లిదండ్రులే ఆ చనువుని ఆమోదిస్తున్నారన్న విషయం శారదకి ఆమె భర్తకి తెలియంది ఏమీ కాదు శారద లోన్కి వచ్చేసరికి ప్రదీప్ కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే టేబుల్కి మోచేతి లాంచి నిల్చొని పెద్దగా నవ్వుతూ అతనితో మాట్లాడుతూ ఉంది మేఘన లోనిక్ టాప్లో నుంచి ఆమె యదమీది ఎత్తంపుల చీలిక స్పష్టంగా కనిపిస్తుంది రాత్రి పది గంటలకల్లా పడక పడకచేరి హిందీ పాత పాటల ఛాయాగీత్ ప్రోగ్రాంని రేడియోల నుంచి వింటూ ఎంజాయ్ చేయటం శారదకి సాగరికి ఇష్టమైన అలవాటు సారు మా బావ ఈమెయిల్ ఇచ్చాడు మధ్యాహ్నం వాళ్ళ డాలీని మన ప్రదీప్కి చేసుకోమని ఎవరో పరాయివాడికి ఆయన బిజినెస్ని ఆ డాలర్ల సంపదని కట్టబెట్టే కన్నా వాళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని ఆ ఆస్తిని మేనల్లుడికే ఇవ్వాలని మా చెల్లెలి ఆశ ఆలోచన అలా అని మన ఒక్కగానొక్క కొడుకుని ఇల్లరికం ఇచ్చేస్తామా నాకైతే సుతారము ఇష్టం లేదు శారద స్థిరంగా చెప్పింది నాకు మాత్రం ఇష్టమా సారు వాడికిష్టమైతేనే మన ఇష్టాయిష్టాలకు పర్సనల్ అబ్లికేషన్స్కి పెళ్ళి విషయంలో పిల్లల్ని పావుల్ని చేయకూడదు అన్నది నా అభిప్రాయం కానీ మా సిస్టర్స్ ఇద్దరికి ప్రదీప్ని అల్లుడిని చేసుకోవాలని ఉంది మరి వీడు వీడి మనసు ఎవరి మీదుందో అది సరే ముందీ అత్తగారికి ఎలాంటి కోడలు రావాలనుందో ఆ కొడుకు ఈ తల్లి ఇద్దరు ఒక్కలాంటి వాళ్లే ఒక్క పట్టాన పైకి తేలరు మీ మనసుల్లో ఏముందో మీకే తెలియాలి అదేదో త్వరగా బయటపడితే ఒడ్డున పడతాను శారద భుజం మీద చేయి వేసి అన్నాడు సాగర్ ఆమె మనసులో ఒక మలయ మారుతంలా ఒక సుమధుర పరిమళ వీచికల మేనకోడలు మానసమెదిలింది మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ సీనయ చేతిలో టెలిగ్రామ్ పట్టుకుని అలాగే స్తబ్దంగా కూచుండిపోయింది శారద కన్నవాళ్ళు కలకాలం వెంటరారన్న నిజం తెలిసినా వారి ఎడబాటును ఎవరూ భరించలేరు జన్మనిచ్చిన వాళ్ళు ఎన్నేళ్లు బ్రతికినా ఇంకా ఉండాలని తమ కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని ఆశిస్తారు అమ్మ సమక్షంలోనే మానస ప్రదీపులకు కూడా పెళ్లిళ్లు జరగాలి ఆ ముద్దు మురిపాలు అమ్మ చూడాలి కానీ కనీసం నేను వరకైనా అమ్మ బొందిలో ప్రాణం ఉంటుందా అమ్మను ఆఖరిసారిగా ప్రాణాలతో చూస్తానా ఈ ఆలోచనలతో శారద హృదయం తల్లడిల్లిపోయింది బస్సు దిగేసరికి సీనయ్య ఎద్దుల బండితో వచ్చి ఉన్నాడు చెల్లెలిని మేనల్లుడిని తీసుకుని వెళ్ళటానికి అని అటూ ఇటూ ఉన్న పచ్చని పంట పొలాల మధ్యనున్న బాటలో నుంచి కుదుపులతో సాగుతూ ఉంది నత్తనడక లాంటి బండి నక్షత్రాల మసక వెలుగులో ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి పొలాల్లోని కీచురాళ్ల వృధా శృతి కలుపుతుంది ఆ నీరవ నిశీతిలో ఊహ తెలిసాక చేస్తున్న ఈ ప్రయాణం ఒక వింత అనుభూతి ప్రదీప్కి తాతగారి ఊరంటే చాలు బాబోయ్ ఆ పల్లెకి మేం రాలేము ఆ హారిబుల్ జర్నీ మా వల్ల కాదు అంటూ అవాయిడ్ చేసేవారు రజనీ ప్రదీప్లు అలాంటిది ఇప్పుడు ఇన్నేళ్లకి అమ్మమ్మని చూస్తానంటూ తనంత తానుగా కొడుకు కూడా బయలుదేరటం శారదకి బాధలో ఒక ఊరడింపు ఇంటికి చేరగానే ప్రయాణపు బడలికంతా మర్చిపోయేలా వేడి నీళ్లు తొడిపింది మానస వేడిగా వంట చేసి ఆప్యాయంగా వడ్డించింది సుందరి అత్తగారికి సేవ చేస్తూ హాస్పిటల్లో ఉండిపోగా ఇంటిని అన్ని బాధ్యతలని మానస ఒక్కతే నిర్వహించుకోవటం శారదకి గొలుపుతుంది రజనీ వాళ్లల్లో ఈ ఓర్పు నేర్పు మచ్చుకైనా లేవు అనుకుంది శారద రాత్రి తొమ్మిది గంటలవుతూ ఉంటే పడమటి వైపు పెరట్లో బొండుమల్లి పందిరి కింద మంచం వాల్చి పక్క వేసింది మానస కోసమని విశ్రాంతిగా నడుం వాల్చి ఇది నాకు ఇష్టమైన చోటని నీకెలా తెలుసు మానస కాళ్ళ దగ్గర కూర్చున్న మేనకోడలిని అడిగింది నువ్వు నేను పుట్టింది ఇక్కడే కదత్తా నీ అభిరుచులు రుచులు అలవాట్లు అన్నింటి గురించి బామ్మ చెప్తూనే ఉంటుంది రోజుకొక్కసారైనా చెప్పింది మానస మానస చేతి మీద శారద చేయి వేసి నిమిరింది ప్రేమగా ఆమెకు వచ్చింది సివియర్ స్ట్రోక్ కానీ గండం గడిచినట్లే ఆవిడకి ఎటువంటి ఉద్రోకాలు ఉద్రేకాలు డిసప్పాయింట్మెంట్స్ కలిగించే విషయాలు చెప్పకూడదు ఇంకా టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి వాటికి మారుస్తాము ఐసీయు బయట ఆందోళనగా చూస్తున్న సీనయ్య శారద ప్రతీపులను ఉద్దేశించి చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు కార్డియాలజిస్ట్ శారద లోపలికి వెళ్ళి తల్లికి ఎదురుగా అనుకుని నిలబడి ఆమె చేతి మీద తన చేయి వేసి ఆమె ముఖంలోకి చూస్తుంది తనకు జన్మనిచ్చిన తల్లి మృత్యుతో పోరాడి గెలిచి వచ్చింది ఆమె కళ్ళల్లో పల్చటి నీటి తెర సారు బాధపడుతున్నావా మీ అందరి కోసమే మళ్ళీ బ్రతికనే ఈ జన్మలో చివరిగా మిగిలి ఉన్న ఈ ఒక్క కోరిక తీరితే నాకు ఇంకేమైనా పర్వాలేదు మానసని నీ కోడలిగా చేసుకో దాని కడుపున పుట్టి మళ్ళీ మీ అందరిలోనూ ఉంటాను సత్యవతమ్మ కళ్ళల్లో ఆశ మినుకుమంటున్నది అది వింటున్న సారదా ఉలికిపడింది భగవాన్ తల్లి కోరికలో అసమంజసమేమీ లేకపోయినా అందులోని సాధ్యాసాధ్యాలు ఆమెకు అర్థం కావు సిటీలో పుట్టి అక్కడ పెరిగి ఆ కల్చర్కు అలవాటు పడిన దీపు మానస నిష్టపడతాడా కన్న కొడుకైనా వాడిని ఎప్పుడూ ఏ విషయంలోనూ శాసించి ఎరగని నేను వాడి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఎలా మానస నా కోడలు అవ్వాలనే ఆశ నాకుండగానే సరిపోతుందా ఈ ఆలోచనలతో సతమతం అవుతున్న శారద మౌనం సత్యవతమ్మలో అనుమానం రేపుతూ ఉంటే ఆ అనుమానం ఆందోళనగా మారి తిరిగి ఆయాసపడసాగింది ఆమె ఏమాత్రం ఆందోళనకి గురైనా ప్రాణాలకే ప్రమాదం అన్న డాక్టర్ మాట గుర్తొచ్చి శారద కంగారుగా నర్సుని పిలిస్తే ఆమె డాక్టర్ని పిలుస్తుంది ఈలోగా సత్యవతమ్మ సారు నా కోరిక తీరదా అంటూ రొప్పుతూ ఉంటే తల్లి బ్రతికితే చాలు తర్వాత సంగతి కెరక ఈ ముసలి ప్రాణం తన కోరిక తీరుతుందన్న తృప్తితో పోయినా చాలు అనుకుంటూ తల్లి చేయి పట్టుకొని నీ కోరిక తప్పకుండా తీరుస్తానమ్మా నా కొడుకు నా మాట కాదనడు నీ మనవరాలు నా కోడలవుతుంది కంఠం దుఃఖంతో పూడుకుపోతూ ఉంటే తల్లితో చెప్పింది శారద క్షణమాత్రంలో తల్లి కళ్ళల్లోని మెరుపును చూసి అనుకుంది ఆమె ఈ మాటే దివ్యౌషధమై తన తల్లిని బ్రతికించాలి ఇంతలో డాక్టర్ రాగా యువతలకొస్తూ భగవంతుడా నా తల్లికి నేనిచ్చిన మాటని ఆమె ప్రాణాన్ని నీవే నిలబెట్టు ఈ జన్మకి నిన్న ఇంకేమీ కోరను అనుకుంది శారద రాత్రి భోజనాలప్పుడు సీనయ అన్నాడు ఈ సంవత్సరం మానస పెళ్లి చేద్దాం అన్నది సారు అమ్మ కానీ తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుంది అన్నట్టు ఇంతలో ఇలా అయింది అర్ధరాత్రి దాటుతూ ఉన్న శారదకి నిద్ర రావటం లేదు మానసకు ఏం తక్కువ సుగుణాల రాసి అపరంజి బొమ్మ సంగీత సరస్వతి ఏ ఇల్లు మెట్టినా వారిని తన సౌజన్యంతో సంతృప్తులను చేస్తుంది అన్నయ్యకి అల్లుడి ద్వారా కొత్త బంధాలు బాధ్యతలు ఏర్పడతాయి ఈ ముద్దుల చెల్లితో బాంధవ్యం మసకబారుతుంది ఏ పరాయి పిల్లో నా హృదయంలోకి రాలేకపోయినా నా ఇంటికి కోడలిగా వస్తుంది నేను కొత్తగా ఏర్పడ్డ ఆ తాలూకు బంధాలు బాధ్యతలతో కొట్టుకుంటాను చిన్నప్పుడు నేను మారం చేసిన తెల్ల కలవల కోసం ఈత రాకపోయినా చెరువులో దూకిన అన్న నాకు పెళ్లి జరిగి సాగర్తో బండి మీద సాగిపోతూ ఉంటే నా చేయి పట్టుకుని ఊరి పొలిమేర దాకా కళ్ళు తుడుచుకుంటూ నడిచి వచ్చిన అన్న నేను రావటం కుదరదు అనంటే పండగే చేసుకోమని హఠం చేసిన అన్నతో ఆ బాంధవ్యం ఇక మసకబారిపోతుంది ఆ ఊహకి మనసంతా వికలమైంది లేదు అమ్మ కోరిక తీరాలి తను తీరుస్తుంది కళ్ళ ముందొక సుందర స్వప్నం కదులుతుంది మానస ప్రదీప్ మధుపర్కాలు ముడివేసుకొని నడిచి వస్తున్నారు నేను మెచ్చిన మా ఊరి తెల్ల కలువ లాంటి మానస అన్నీ నా బుద్ధులే అని అమ్మ మురుసుకునే మానస నా హృదయంలోకి నా ఇంటిలోకి కోడలిగా నడిచి వస్తుంది ఈ గారాల చెల్లి రేపు సీనన్న వియ్యపురాలై వాడి ముక్కు పట్టుకుని మర్యాదలు చేయించుకుంటుంది ఇటు మనవరాలు అటు మనవడు దంపతులై ఈ ఇంట నడియాడుతూ ఉంటే అమ్మ నాన్న కళ్ళల్లో కోటి కాంతులతో బ్రహ్మానంద భరితులవుతారు ఈ ఊహలు శారద మనసుని ఆనంద తరంగాల్లో ఈదులాడించాయి కానీ అంతలోనే ఎన్నో సందేహాలు సంశయాలు ఆ మహానగరంలో పుట్టి పెరిగిన దీపుకి ఈ కలువ నచ్చు ఈ పల్లె కలువ నచ్చుతుందా వాడికి అక్కడెన్నో ప్రలోభాలు ఆకర్షణలు కుబేరుల వంటి స్టేట్స్లో ఉన్న అత్తకూతురు డాలి ఓ ప్రక్క లోకల్గా ఉన్న కీర్తి ప్రియా మోడ్రన్ స్టైల్తో మిలమిల మెరుస్తూ దీపూని వెన్నంటి తిరిగే మేఘన ఇన్ని ప్రలోభాల మధ్య అమాయకంగా నిరాడంబరంగా ఉండే మానస దీపూని ఆకర్షించగలదా ఆ నిరాడంబరతనే ఇష్టపడే ఈ అమ్మ మనసుని నా ఊపిరిని వెచ్చదనాన్ని పంచుకు పుట్టిన నా దీపు తెలుసుకోగలడా పెళ్లి విషయంలో తను ఎలాంటి ఆబ్లిగేషన్స్కి తావివ్వనని కాంప్రమైజ్ అవ్వనని వాళ్ళ డాడీతో చెప్తూ ఉంటే తను వెన్నది తను ఇష్టపడిన అమ్మాయిని చేసుకుంటానని కూడా అన్నాడు ఈసారి ఈ ఆలోచనల్లో ఉండగానే ఎప్పుడు తనని నిద్రాదేవి కరుణించిందో తెలియకనే నిద్రలోకి జారుకుంది ఎన్నడూ వినని తొలికోడికి ఉలిక్కిపడి లేచి బయటకు వచ్చి చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలు వింటూ దూరంగా తూర్పు దిక్కున తాటి చెట్లపై బాలభానుడి ఆగమనాన్ని సూచిస్తూ పరుచుకుంటున్న అరుణకాంతులను చూస్తూ ఆసరికే శుభ్రంగా ఊడ్చి కల్లాపి జల్లి చేతిలో ముగ్గు గిన్నెతో నడిచి వస్తున్న మానసని చూసి విష్ చేశాడు ప్రదీప్ అప్పుడే లేచావేం బావా ఇంకొంచెంసేపు పడుకోలేకపోయావా అన్న మానసతో మా సిటీలో చూడలేని ప్రత్యూష సౌందర్యాన్ని చూడమని ఫ్యాక్టరీ సైరన్లా అరిచిమరీ లేపింది మీ కోడి ఇంకెక్కడి నిద్ర మానసా అతడి మాటలకి కిలకిలా నవ్వుతూ వంగి ముగ్గు వేస్తున్న వయ్యారమైన ఆ భంగిమని క్రిందకు వారి ఆమెకు అడ్డుపడుతున్న వాల్జడని కొత్తగా వింతగా చూడసాగాడు అలికడికి తలతిప్పి చూసేసరికి తాతగారు పరమేశ్వర శాస్త్రి నుదుటున విభూతి రేఖలతో మధ్య ఎర్రని కుంకుమతో పీతాంబర దారి అయి జపమాల తిప్పుతూ కూర్చొని ఉన్నారు చేయి తిరిగిన చిత్రకారుడిలా మానస తీర్చిన అందమైన రంగవల్లిని చూస్తూ ఉండగా తాతగారు పరమేశ్వర శాస్త్రి పఠిస్తున్న మంత్రోచ్చారణకి తల తిప్పి వినసాగాడు ప్రదీప్ ఆ మంత్రాలు వింటూ అతడికి తెలియకపోయినా ఆ ఉచ్చారణలోని రిధం ఆ ఉషోదయాన మంద్రంగా వీస్తున్న గాలిలో ప్రతిధ్వనిస్తూ ప్రదీప్లో ఒక పవిత్ర భావనని కలిగిస్తుంది స్టీల్ గ్లాస్ నిండా కాఫీతో అక్కడికి వచ్చిన మానస బావా ఇది తాతగారు రోజూ పఠించే నారాయణ ఉపనిషత్ నీకంతగా నచ్చిందా లీనమైపోయి వింటున్నావు బహుశా నువ్వెప్పుడు విని ఉండవు అతడి చేతిలోని కాఫీ గ్లాస్ను ఇచ్చి చెప్పింది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి బండి దిగిన సత్యవతమ్మను ప్రదీప్ మానస చెరక వైపు భుజాలు పట్టుకుని లోపలికి నడిపిస్తూ ఉంటే ఆమె మనసు ఆనందంతో పులకించిపోయింది ఆ తర్వాత రెండు రోజులకే బయలుదేరిన కూతురితో సారు సాధ్యమైనంత తొందరలో అల్లుడిగారిని సంప్రదించి ముహూర్తం నిర్ణయించండి అన్నది సత్యవతమ్మ సారు ఈ మధ్య అదోలా ఉంటున్నావు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ స్తబ్దంగా ఉంటున్నావు మీ అమ్మ రికవర్ అయింది కదా లేక రజనీ మీద దిగులా ఇదంతా నీలో నువ్వే పడటం దేనికి నాతో చెప్పొచ్చు కదా భర్త అనునయానికి శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గొంతులో ఏదో అడ్డుపడినట్టు మాట పెగల్లేదు వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆవిడకి ఎలా మాటిచ్చావు అని అతడంటే ఎప్పుడు భర్తతో ఏ విషయంలోనూ పల్లెత్తు మాట పడని తన అభిమానం దెబ్బతినదు తన వ్యక్తిత్వం ఈరోజు తను కోరి ఈ కోరిక వల్ల నిందింపబడితే ఈ ఆలోచనలతో ఆమె మనసు మూగబోయింది దీపు చెల్లి పెళ్లైపోయింది నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు పిల్లలని ఒక ఇంటి వాళ్లని చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత తీరినట్టు కాదు స్టేట్స్లో ఉన్న డాలీ ఇక్కడే ఉన్న కీర్తి లేక మీననంకుల్ కూతురు మేఘన నువ్వెవరిని ఎన్నుకున్నా మాకు అభ్యంతరం లేదు వీళ్ళు కాక నీవెవరినైనా ప్రేమించావు అనన్నా మాకు ఓకే కానీ నీ డెసిషన్ త్వరలో తేల్చేసేయి ఆఫీస్కి బయలుదేరబోతూ చెప్పాడు సాగర్ దీపు కన్నవాళ్లుగా మాకు కొన్ని ఆశలు అభిప్రాయాలు ఉండవచ్చు మీ పెళ్లిళ్ళ విషయంలో కానీ వాటి కొరకు మీ ఆశలు చంపుకోమని అనం డాక్టర్లు ఇక లాభం లేదని పెదవి విరిచిన అమ్మమ్మ కూడా తాను బ్రతికింది మీ పెళ్లి చూడటానికి అంటుంది అనుకోకుండా తన నోటి వెంట వచ్చిన మాటకి మీ పెళ్ళి అనే మాటకి అతడు ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ అతడి ముఖంలోకే చూస్తుంది సారథ ఆతృతగా మా పెళ్ళి అంటున్నావేమిటి మమ్మీ నేను ఎవరిని చేసుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకుందే మా అందరి అవసరాలు మేము చెప్పకనే తెలుసుకుని తీర్చే నువ్వు నీ మనసులో ఏముందో చెప్పవు అన్నాడు ప్రదీప్ అమ్మమ్మకి నువ్వు మానస ఇద్దరు సమానమే దీపు మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చూడాలని ఆవిడ కోరిక సారథ మనసు ఉద్వేగానికి లోనవుతుంది కళ్ళల్లో నీళ్లు కొడుకు చూడకూడదని రెప్పలు వాల్చేసింది ఈ అమ్మ మనసు నీకు ఇంకా అర్థం కాలేదా దీపు నీవు మానసని పెళ్లి చేసుకోవటం ద్వారా నీ తల్లి కోరిక తీర్చటమే కాదు నీ తల్లికి జన్మనిచ్చిన తల్లి కోరిక కూడా తీర్చిన వాడి అవుతావు నీ తల్లి వాగ్దానాన్ని నిలబెట్టిన వాడివవుతావు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న శారథ కళ్ళ ముందు చేతిలో వీణతో ఉన్న మానస ఫోటో ఆమె ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కళ్ళెత్తి తన ముందు నవ్వుతూ చేతిలో మానస ఫోటోతో నిల్చున్న ప్రదీప్ను చూసి ఆనందంతో దీపు అన్నది తల్లి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రదీప్ అమ్మ అడగనిది అమ్మైనా పెట్టదు అన్నారు కానీ అడగకుండా అమ్మ మనసు తెలుసుకోలేమని అనలేదుగా నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు చెప్పనంత మాత్రాన నీ మనసులో ఏముందో తెలుసుకోలేననుకున్నావా అనుకున్నావా ప్రేమగా అతడి తల మీద వేసి నిమృత్తి ఉంటే రెండు ఆనంద భాష్పాలు రాలి అతడి శిరస్సు మీద పడ్డాయి కానీ దీపు నీ సందేహం నాకు తెలుసమ్మా నా మీద ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా నా మనసు ఎవ్వరికీ ఇవ్వలేదు ఇంతవరకు నువ్వు ఇష్టపడిన నీ మానసే కాదు స్వచ్ఛమైన ఆ పల్లె అంతకన్నా స్వచ్ఛమైన నీ పుట్టిల్లు నిర్మలమైన ఆ మనుషులు వారి మనసులు ఆప్యాయతను రాగాలు కూడా నా మనసుని దోచుకున్నాయమ్మా ఈ మాట నీ నోటి వెంట వస్తుందే అని అనుకున్నాను నేను కాదంటానేమోనన్న సంశయంతో నువ్వు పడుతున్న ఆందోళన చూసి నీ మనసులోని ఆ మాటని నా నోటితోనే వెల్లడించానమ్మా శారద తల మీదనున్న పెనుభారం దిగిపోయినట్టయి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇదండి అమ్మ మనసు అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు